సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో జరగనున్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి హాజరుకానున్నారు. సీఈసీ సభ్యుడి హోదాలో సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయనున్న నేపథ్యంలో హస్తిరం నుంచి వీరికి పిలుపు వచ్చింది. 150 నుంచి 200 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి 10 మంది అభ్యర్థులను తొలి జాబితాలో ఏఐసీసీ ప్రకటించనుంది. తెలంగాణ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డికే అధిష్టానం అప్పగించింది. ఈ నేపథ్యంలో గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామని హస్తం నేతలు చెబుతున్నారు. తొలి జాబితాలో సీటు దక్కించుకునేందుకు ఆశావహుల ప్రయత్నాలు చేస్తున్నారు.